राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల తాము పేదరికాన్ని జయించగలమనే నమ్మకం ఏర్పడుతోందని ప్రజలు చెప్పటం ముఖ్యమంత్రి జనరంజక పాలనకు అద్దం పడుతోందని చింతల్పూడి శాసనసభ్యులు ఎలిచా అన్నారు. చింతల్పూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతల్పూడి శాసనసభ్యులు ఎలిచా మాట్లాడుతూ చింతల్పూడి నియోజకవర్గంలో గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి నేటికి 40 రోజులు పూర్తయ్యాయని ప్రతి గ్రామంలోనూ తమకు ప్రజలు హారతులతో స్వాగతం చెప్పి ఆదరిస్తున్నారని చెప్పారు. ఓకే పెన్షన్ వస్తుందా ఇంట్లో ఎవరికి వస్తుందా మీకు వస్తుందా ఎంత కాలం నుంచి వస్తుంది పెన్షన్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు నుంచి వస్తుంది అంటే పాత గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది ఓకే అప్పుడు ఎలా వచ్చేది ఎక్కడ ఎక్కడ తీసుకునేవాళ్ళు मन प्रभु मन मुख्यमंत्री गारे इच्छारे मूडे लक्षा इन रूपये अकौंटे सत्यनपल्ली वेंकट कृष्ण गारे अलग सन्नवड़ी वे अम्मी अम्मी मूड सारे मत मूडे कल 90,290 रूपये बहुत आरोग्य बहुत वेरी गुड చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీలో సచివాలయంలో సచివాలయం పరిధిలో ఎన్న సచివాలయం మీద సచివాలయం 1 పరిధిలో ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వమే కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించారు, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూరింది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రోజు ఈ నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం 40వ రోజు. ఈ 40 రోజుల యొక్క అనుభవం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతో మంది ప్రజలు లబ్ధి పొంది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను వారు ఎంతో మెచ్చుకుంటా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు మరి లబ్ధి చేకూరింది. వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ఒక అద్భుతమైనటువంటి పథకాలను వారు చాలా సంతోషంగా స్వీకరిస్తా ఉన్నారు. వారి యొక్క పేదరికం నుంచి మేము దూరం అవుతా ఉన్నాము, పేదరికాన్ని మేము జయిస్తా ఉన్నాము అని ఒక సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు పదే పదే చెప్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని చెప్పేసి వారు ప్రజలు చెప్తా ఉన్నారు. అలాగే మరి ప్రజలందరూ కూడా మేము వెళ్ళినప్పుడు వారు చాలా సంతోషంతో ఆనందంతో మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు, హార్తలు పడతా ఉన్నారు. మరి మాకు ఎంతో గౌరవంగా మమ్మల్ని మర్యాదపూర్వకంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు
పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవితాలను ఏ రకంగా మార్చనియి అవి ప్రజల్ని ఏ రకంగా మరి అభివృద్ధి చేస్తున్నాయి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తా ఉంది దీని బట్టి చూస్తా ఉంటే మరి ఈ యొక్క సంక్షేమం ఇంతవరకు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం జరిగింది ప్రజల యొక్క ఆనందానికి కొలమానం